పిహెచ్డి పూర్తి చేసి మరి ఉద్యోగ అన్వేషణ చేస్తున్న క్రమంలోనే స్నేహితుల సలహా మేరకు మరి గొప్పగా ఫ్రెండ్స్ అందరు కలిసి విద్యాలయాలు కాలేజీలు నిర్మించడం జరిగింది. ఇంతింతై వటుడింతట్టు అనతి కాలంలోనే వేలాది మంది విద్యార్థులు ఈరోజు దేశ విదేశాల్లో లక్ష అభివృద్ధిలో సంక్షేమంలో వారు భాగస్వామ్యం అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మధ్యకాలంలోనే మన ప్రియతమ అభివక్త వరంగల్ జిల్లా మంత్రివర్యులు, పంచాయత్రాజ్, రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించిన మంత్రివర్యులు దయాకర్రావు గారి పుట్టినరోజు వేడుకలు కూడా మనం జరుపుకున్నాం. ఈరోజు క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మరి రైతు బంధు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి మరి వీరైతే మన నియోజకవర్గంలో పుట్టిన ముద్దు బిడ్డ. వీరిద్దరు కూడా గణపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి, దయాకర్రావేమో పాలకుర్తి గణపురం నాకు రెండు కళ్ళంటే గణపురం నియోజకవర్గంలో రాజన్నతో కలిసి
అన్ని కార్యక్రమంలో ముందుంటారని చెప్పేసి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమంలో నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న పల్లె రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ వారి బర్త్డే వేడుకలు ఇవాళ పుట్టినరోజు సంబరాలను వివిధ గ్రామాలలో వర్షం ఉన్నప్పటికీ కూడా జరుపుకొని 7 మండల కేంద్రాలలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య నాయకులు, ఇక్కడికి వచ్చే వరకు ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, అదేవిధంగా మా చేవల్లె సర్పంచ్ లాంటి కుమరవెల్లి దేవస్థాన చైర్మన్లు, మా నాగేందర్ లాంటి నియోజకవర్గ వర్కింగ్ కమిటీ చైర్మన్, ఇతర పెద్దలకు మా దిశా సభ్యురాలు భాగ్యమ్మ, ఎంపీపీ మరి మన జయశ్రీ ఉపేంద్ర రెడ్డి గారు, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు, అన్నిటికన్నా ముఖ్యం ఈ సభకే వన తెచ్చి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఆడడానికి వచ్చిన నా కోలాట మక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా తెలంగాణ గీతాలు ఆలపించడానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకుడు ప్రజలలో ఉండి పనులు చేస్తే ఏ రకమైన గుర్తింపు వస్తుందానికి నిదర్శనం. ఈరోజు నిన్ననే ప్రకటించడం జరిగింది, ముఖ్యమంత్రి గారు వచ్చి జనగాం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, అదేవిధంగా గణపూర్కు ఒక డిగ్రీ కళాశాల అని ప్రకటించడం జరిగింది. ఆ డిగ్రీ కళాశాల మరి ఇంకా కొంచెం ముందు పోయి మన పల్లె రాజశేఖర రెడ్డి గారి చొరవతోటి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరుగుతుంది. సో అంటే హాస్టల్ ఫెసిలిటీ ఉండడానికి, చదువుకోవడానికి కూడా ఉండడానికి మరింత ప్రమోషన్ తోటి తెలంగాణ మొత్తంలో 13 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో గణపురం కూడా ఒకటి కాబోతుంది. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో 29 కోట్ల రూపాయలతోటి మనకు ఎక్కడెక్కడైతే దేవాదుల నీళ్ళు రావట్లేదో గణపురం రిజర్వాయర్ ద్వారా మరి తీసుకునే కార్యక్రమాలు, అదేవిధంగా గండి రామారం నుండి దాదాపు 104 కోట్ల రూపాయల ఖర్చుతోటి మరి అక్కడ ఒక లిఫ్ట్ కార్యక్రమం, 10 కోట్ల రూపాయలతోటి ఉప్పుగల్లో ఒక లిఫ్ట్ కార్యక్రమం, ఈ విధంగా గణపురంలో మిగిలిపోయిన అక్కడిక్కడ మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ దాదాపు 140 కోట్ల వరకు మనం పూర్తిగా మంజూరైనాయి. ఆ పనులన్నీ కూడా త్వరలోనే పనులు మొదలవుతూ ఉన్నాయి. అదేవిధంగా లింగాల గణపురం వస్తే మనకు 3 రిజర్వాయర్ల ద్వారా నీరు, ఒకటి నవాపేట రిజర్వాయర్, 2వది అక్షరాపేట రిజర్వాయర్, 3వది చీటకోటూరు రిజర్వాయర్. ఎందుకంటే ఏమవుతుందంటే మనకు కాస్త ఆలస్యం వచ్చినా కూడా టీలేడ్ చివరి భాగంలో మనం ఉన్నాం కాబట్టి 3 రిజర్వాయర్ల ద్వారా లింగాల గణపురం సస్యశ్యామలం కాబోతాం. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గణపురం ఏ నియోజకవర్గానికైనా ఎమ్మెల్యే సుపీరియర్, ఎమ్మెల్యే ద్వారానే పనులు జరగాలని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మంత్రులు కానీ రైతు బంధు పల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, రైతు బంధు పల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, విద్యావేత్త పల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, విద్యావేత్త పల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటి రామారావు గారి నాయకత్వం, కేటి రామారావు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. Subscribe to JNTV Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.